నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జిల్లాలో అంపసయ్యపై ఇంజనీరింగ్ కళాశాలలు, ఏడెళ్లలో 74 మూసివేత, కొన ఊపిరితో మరో 30. కౌలు రైతుల్ని కలవరపెడుతున్న పంట నమోదు ప్రక్రియ, ధాన్యం విక్రయానికి ఇబ్బందులు తప్పవని ఆవేదన. ధాన్యం ప్రమాణాలపై వెనక్కి తగ్గిన కేంద్రం, కొలికిరాని ఉప్పుడు బియ్యం వ్యవహారం. హెరాయిన్ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీవాసే, సుధాకర్ ను పావుగా వాడారని నిఘా సంస్థల అనుమానం. రేపు అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని ఈ నెల 24న క్వాడ్ సమావేశానికి హాజరు. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలు అంపసయ్యపై కొట్టుమిట్టాడుతున్నాయి. ఏడేళ్లలో 74 కళాశాలను మూతపడగా మరో 30 కొన ఊపిడితో ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ తప్ప మిగిలిన బ్రాంచ్ల్లో 10లోపే సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప మిగిలిన జిల్లాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. దశాబ్ద కాలం నుంచే ఒక్కొక్కటి మూతపడుతుండగా 6-7 సంవత్సరాల్లో 10ల సంఖ్యలో కాలగర్భంలో కలిసిపోయాయి. జిల్లాలో 40 మిగలగా వాటిలో 20-30 కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సిఎస్ఈ, ఈసీఈ తప్ప మిగిలిన కోర్సుల్లో పట్టుమని 10 మంది చేరడం లేదు. 2014-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 14 ప్రభుత్వ, 234 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఎంసెట్ కౌన్సిలింగ్ లో పాల్గొన్నాయి. తాజా కౌన్సిలింగ్ లో పాల్గొన్న కళాశాలల సంఖ్య 175. వీటిలో 15 ప్రభుత్వ కళాశాలలు కాగా మిగిలిన 160 ప్రైవేట్లోనివే. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 48 కళాశాలలుండగా ఇప్పుడు 11కు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉండగా 8కి పడిపోయాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 11 ఉండగా 2 మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తాజాగా ఎంసెట్ మొదటి విడత కేటాయింపులో నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో సిఎస్ఈ, ఈసీఈ తప్ప మిగిలిన బ్రాంచీల్లో 10లోపు సీట్లు భర్తీ అయిన కళాశాలలే అధికంగా ఉన్నాయి. కొన్ని కళాశాలల్లోని మెకానికల్ బ్రాంచీల్లో ఒక్కరూ చేరలేదు. ఈ విద్యా సంవత్సరంలో 2 ప్రైవేట్ కళాశాలలు కొత్తగా ఏర్పాటు కాగా అవి హైదరాబాద్లోనే వచ్చాయి. 10వ తరగతి పూర్తి కావడమే ఆలస్యం. ఇంటర్లో ప్రవేశానికి గ్రేటర్ హైదరాబాద్లోని కళాశాలలకే తమ పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఇక్కడి కళాశాలల్లో చదివినవారు ఆ తర్వాత సొంత జిల్లాల్లో ఇంజనీరింగ్ చదివేందుకు ఇష్టపడడం లేదు. 7 ఏళ్లలో 74 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. వాటిలో హెచ్ఎండిఏ పరిధిలోనివి 20 ఉండగా జిల్లాలోనివి 54 కాలేజీలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు నగరాల్లోనే ఎక్కువ కాబట్టి అక్కడ చదివేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. నగరాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లపై పరిమితి విధిస్తే జిల్లాలోని కళాశాలలు మనుగడ సాధిస్తాయని యాజమాన్యాలు అంటున్నాయి. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల క్లస్టర్ల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టనుంది. తొలుత ప్రయోగాత్మకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్లస్టర్ల విధానంపై విధి విధానాలను ఇవాళ ఉన్నత విద్యామండలి ఖరారు చేయనుంది. ఈ మేరకు కళాశాలలను క్లస్టర్లుగా విభజించి వాటిలోని బోధన సదుపాయాలు, ఇతర వసతులను పరస్పరం ఉపయోగించుకోనున్నారు. అలాగే ఒక కాలేజీలో చేరిన విద్యార్థి ఆ క్లస్టర్ పరిధిలోని ఇతర కాలేజీల్లోనూ ల్యాబొరేటరీలు, బోధన సదుపాయాలను వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. మరోవైపు రాష్టంలో కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం కోటి మహిళా కళాశాలలో రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకుడు బి వినోద్ కుమార్ చేతుల మీదుగా బీఏ ఆనర్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు అందక ఇప్పటికే కష్టాల్లో ఉన్న కౌలు రైతులను మరో అంశం కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల చేపట్టిన ఆన్లైన్ పంటల నమోదు ప్రక్రియలో ఎక్కడా కౌలు సాగుదారుల పేర్లు నమోదు చేయడం లేదు. పంట కొనుగోళ్ల సమయంలో తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన పడుతున్నారు.
ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో సమగ్ర పంటల నమోదు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణం మేర సాగు చేస్తున్నారు, అవలంబిస్తున్న విధానాలేంటి, నీటి వనరుల సంగతేంటి వంటి పూర్తి వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉండేలా ప్రభుత్వం పంటల నమోదుకు శ్రీకారం చుట్టింది. రెండు జిల్లాల్లోనూ సర్వే దాదాపు పూర్తయింది. మిర్చి సాగు చేసే కొన్ని చోట్ల ఇంకా నమోదు చేయాల్సి ఉంది. గ్రామాలు, క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల పేర్లు, సర్వే నెంబర్ల వారీగా పూర్తి సాగు వివరాలు సేకరించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేశారు. ఈ పంటల నమోదు ప్రక్రియ కౌలు రైతుల పాలిట శాపంగా మారింది. సొంతంగా ఉన్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని పంటలు పండించే రైతులను ఈ నమోదు విధానం కలవరానికి గురిచేస్తోంది. ఖమ్మం జిల్లాలో 80,000, భద్రాద్రి జిల్లాలో 40,000 మంది కౌలు రైతులున్నారు. పంటల నమోదులో ఎక్కడా కౌలు రైతు ప్రస్తావన లేకపోవడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం భూ యజమాని పేరు, సాగు చేస్తున్న పంట వివరాలు మాత్రమే పొందుపరిచారు. ఎక్కడా కౌలుదారుల వివరాలు సేకరించడం లేదు. కౌలు రైతు సాగు చేస్తున్న భూమిలోనూ భూ యజమాని సాగు చేస్తున్నట్లుగానే నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ఆన్లైన్లో నమోదు చేసిన పంటల వివరాల ప్రకారమే కొనుగోలు చేస్తామని చెబుతోంది. పంట విక్రయాల సమయంలో ఈ వివరాల ఆధారంగానే కొనుగోళ్లు జరుపుతారు. ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల పంట కొనుగోళ్ల సమయంలో కౌలుదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టపరిహారం వచ్చినా తమకు చెల్లించట్లేదని వాపోతున్నారు. పంటల నమోదు అంటే ఓనర్ పేరు మీదే వస్తున్నది నమోదు అయితే, కాకపోతే అది మేము అమ్ముకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ మార్కెట్ లో. అట్లా కాకుండా రైతు పేరు కూడా పెట్టుకుని కౌలు రైతుకి ఏదో ఒక ఆప్షన్ పెట్టాల్సిందిగా అనుకుంటున్నాం. అట్లా నాలాగే చాలా మంది ఉన్నారు కౌలు రైతులు, ఇబ్బంది పడకుండా ఉంటారు. అట్లా వాళ్ళు ఓనర్స్ పేరు మీద పెడుతున్నారు. ఒకవేళ మనకి ఏమన్నా నష్టపరిహారం రావాలన్నా వాళ్ళకే పోతుంది కదా. కౌలు రైతు కార్డు ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు ఈ కేసీఆర్ రైతు బంధు ఇవన్నీ పెట్టాక కౌలు కార్డులు ఇవన్నీ ఏం లేవు. దానివల్ల కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టపరిహారం అని నిరుడు ఈ దీని ఒకటే వేసానండి. ఈ భూమి అవతనే ఏరియాకి వెళ్ళేసాను. మొత్తం వర్షం వచ్చి కింద పడిపోయింది. పేర్లు రాసుకున్నారు కౌలు రైతులకి, గిట్టుబాటు ధర కింద పడడానికి ఎత్తం అన్నారు. ఏమీ లే, పేరు లేదు అసలు. మళ్ళీ అకౌంట్లు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు, అసలు ఏమీ లేదండి. మా పేరు కూడా రాయట్లేదు. మళ్ళీ ఆ వారం అంతే రాస్తున్నారండి. అమ్ముకోవడానికంటే ఇక మేము సౌకర్యాల దగ్గర పోయి మామూలుగా దళారులు కమ్ముట్టుకోవటం అండి. దళారులు బాగుపడటం, ఇక మేము ఓన్లీ పండియటం, కమ్మం తీసుకోవటం, దళారులకు చెప్పటం. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పంటల నమోదు చేస్తున్నామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంటల నమోదు ప్రక్రియ తప్పనిసరిగా ఎవరైతే ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటారో వాళ్ళది మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఓనర్ పేరు మాత్రమే మనకి ఆన్లైన్లో ఎనేబుల్ అవుతుంది, ఆన్లైన్లో కనబడుతుంది. కాబట్టి ఓనర్ పేరు మీద మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. కౌలు రైతుల పేర్ల మీద ఇది పంటల నమోదు ప్రక్రియ నమోదు చేయడం జరగదు. మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కంపల్సరిగా ఓనర్స్ పేరు మీద మాత్రమే పంటల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. కష్టపడి పంటలు పండిస్తే కనీసం కిరాయిదారులుగానైనా తమ పేరును ఆన్లైన్లో నమోదు చేయడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయంలో ఆదాయం పెంచుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని పురపాలక మంత్రి కేటీఆర్ సూచించారు. యాసంగి పంటల మార్పిడిపై సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పంట మార్పిడి ప్రత్యామ్నాయ పంట సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరించాలని అధికారులకు మంత్రి తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో 666 చెరువులు ఉన్నాయని, అందులో 85% చెరువులు ఎప్పటికీ నిండి ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసేలా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్న మంత్రి, కర్షకులు సాగులో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ధాన్యం, బియ్యం గింజల ప్రమాణాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. మునుపటి ప్రమాణాలే ప్రస్తుత వానాకాలంలోనూ అమల్లో ఉంటాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రమాణాల్లో మార్పులు చేస్తూ కేంద్రం గత నెల అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంతో రైతులు, మిల్లర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ లేఖ రాయగా, తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ప్రస్తుతం క్వింటా ధాన్యంలో తేమ శాతం 17% వరకు అనుమతిస్తున్నట్లు కేంద్రం తాజా ఉత్తర్వులో స్పష్టం చేసింది. ధాన్యంలో తాలును 2%, బియ్యంలో నూకలు 25% వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు
ఉప్పుడు బియ్యం వ్యవహారం కేంద్రం తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా నలుగుతూనే ఉంది. యూనిసెఫ్, యువ, ఇంక్వెలాబ్ ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రగతి భవన్ లో ప్రారంభించారు. టీఎస్ఐసీ ద్వారా చిన్నప్పటి నుంచే ఆవిష్కరణల గురించి పిల్లలకు ప్రభుత్వం నేర్పిస్తోందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. సమస్యల పరిష్కారానికి కావలసిన నైపుణ్యాలను అందిస్తూ పాఠశాల స్థాయిలోనే ఆవిష్కరణలు పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు యువతలో అధునాతన డిజైన్ల రూపకల్పన, ఆవిష్కరణ, నైపుణ్యాలు పెంపొందించే దిశగా గతేడాది ఇంక్విలాబ్ ఫౌండేషన్ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకం అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధుపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ కుటుంబాలకు డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. దళిత బంధు సొమ్ముతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేస్తున్న యూనిట్లో స్థాపించుకోవాలని హరీష్ రావు సూచించారు. దళిత బంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. దళిత బంధు పథకం దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని చింతకాని మండలం చిన్న మండవలో పర్యటించారు. మొదటి విడతలో భాగంగా చింతకాని మండలంలో 5,000 కుటుంబాలకు 500 కోట్లు అందిస్తున్నామని వెల్లడించారు. 7 దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దళిత బంధు దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సూచించారు. చింతకాని మండలం బొప్పారం గాంధీనగర్ రామకృష్ణాపురంలో పర్యటించిన బట్టి అర్హత ఉన్నవారికి దళిత బంధు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్టంలో సమగ్ర క్రీడాభివృద్ది సాధించే దిశగా అత్యున్నతమైన పాలసీ ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్ని రాష్ట్రాల మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని క్రీడా హబ్గా రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారని మంత్రి వివరించారు. హైదరాబాద్ ఫిర్జాదీగూడలో నేడు వైతేప అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షాస్థలం వద్ద ఏర్పాట్లను అడ్డుకున్నారు. వైతేప నేతలు, కార్యకర్తలు అక్కడే ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ సమస్యలను తెలిపేందుకు పోరాడుతున్న షర్మిల దీక్షను అడ్డుకునేందుకు రాష్ట ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో చోరీ జరిగింది. శ్రీ గణేష్ జ్యువెలర్స్ దుకాణంలో దుండగులు వెండి ఆభరణాలు అపహరించారు. భవనం గోడకు వెనక నుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లారు. సుమారు 5 కిలోల వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు. బంగారం లాకర్లో ఉండడంతో చోరీ జరగలేదని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, మెదక్, యాదాద్రి, పెద్దపల్లితో పాటు కామారెడ్డి, జగిత్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రాబాద్, అల్వాల్, కుక్కట్పల్లి, జిడిమెట్ల, పాతబస్తీలో భారీ వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లా చిట్కుల్లో 14, మేడ్చల్ జిల్లా అలియాబాద్ 12.1, భువనగిరిలో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా మాలియాలపల్లిలో 9.8, హైదరాబాద్ జూ పార్క్ వద్ద 9.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గుజరాత్ లో పట్టుబడిన హెరోయిన్ డొంక మెల్లగా కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన అధికారులు హోల్సేల్ వ్యాపారం పేరుతో విజయవాడలో కంపెనీ ప్రారంభించిన సుధాకర్, అతడి భార్యను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ వాసేనని అనుమానిస్తున్నారు. గుజరాత్ లో దొరికిన 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ మాఫియా కీలక సూత్రధారి ఢిల్లీకి చెందిన వ్యక్తేనని కేంద్ర సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీకి తరలిస్తున్న ఈ మాదక ద్రవ్యాన్ని ఢిల్లీ చేర్చాలనేది మాఫియా వ్యూహమని అధికారులు గుర్తించారు. నిఘా సంస్థలకు అనుమానం రాకుండా విజయవాడ చిరునామాతో ప్రారంభించిన కంపెనీని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధారణకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ ను పావుగా వినియోగించుకుని అతని భార్య పేరుతో ఆషి ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించినట్లు నిఘా సంస్థలు తేల్చాయి. ఆ సంస్థ పేరుతో జూన్లో టాల్కం పౌడర్ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతైనట్లు గుర్తించారు. ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తేల్చారు. 5 రోజుల కిందట సుధాకర్ అతని భార్య గోవిందరాజుల వయసారని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలో సోదాలు నిర్వహించారు. భార్యాభర్తలిద్దరితో పాటు సోమవారం మరికొందరిని అరెస్టు చేశారు. గతంలో విశాఖలో ఉద్యోగం చేసిన సుధాకర్ 8 ఏళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. ఓ పేరొందిన సిమెంట్ కంపెనీలో లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేశాడు. పోర్టుల్లో ఎగుమతి దిగుమతుల వ్యవహారం, కస్టమ్స్ అనుమతులు సహా ఇతర అక్రమ వ్యవహారాలపై పట్టు సాధించిన సుధాకర్ కు ఈ క్రమంలోనే డ్రగ్స్ ముఠాల్లో కొందరితో పరిచయం ఏర్పడినట్లు కేంద్ర సంస్థలు గుర్తించాయి. వారి సూచనతోనే విజయవాడలోని ఆషి ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ చిరునామాతో కంపెనీ ఉన్నప్పటికీ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేవాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది మత్తుముఠాల సభ్యులకు సుధాకర్ పావుగా మారినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆషి ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ఎగుమతి దిగుమతి కోడ్ తమకు ఇస్తే భారీ మొత్తంలో కమిషన్ చెల్లిస్తామంటూ ఉచ్చులోకి లాగినట్లు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో టెర్రర్ ఫండింగ్ ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తీరిక లేకుండా సాగనుంది. ఈ నెల 22న అమెరికా చేరుకోనున్న ఆయన అగ్రరాజ్యాధినేత జో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సహా దిగ్గజ సంస్థల అధిపతులతో భారత్ లో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెల 22న అమెరికా వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనలో తీరిక లేకుండా గడపనున్నారు. బుధవారం వాషింగ్టన్ చేరుకోనున్న ప్రధాని 23న అమెరికాలోని సీఈఓలతో సమావేశం కానున్నారు. వీరిలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీరి భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే రోజున ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యషిహిదే సుగాతో మోదీ భేటీ అవుతారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ నెల 24న వాషింగ్టన్ లో జరిగే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్న క్వాడ్ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారు. క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ 4 నేతలు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఆ భేటీలోనే క్వాడ్ వ్యాక్సిన్ కు శ్రీకారం చుట్టగా భారత్ కూడా పలు దేశాలకు టీకాల్ని ఎగుమతి చేసింది. ఆ తర్వాత మన దేశంలో కరోనా 2వ దశ రావడం వల్ల ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. కోవిడ్ ప్రధాన ఎజెండాగా ఈసారి క్వాడ్ సదస్సు జరగనుంది. సైబర్, సముద్ర జలాల భద్రత, వాతావరణ మార్పులు, విద్యా సాంకేతికత వంటి అంశాలపై క్వాడ్ నేతలు చర్చించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 సాయంత్రం న్యూయార్క్ వెళ్లనున్న ప్రధాని మోదీ ఐరాస జనరల్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేరున్నారు. కోవిడ్ అనంతర కాలంలో మోదీ విదేశీ పర్యటన చేపట్టడం ఇది 2వసారి. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ కు వెళ్లారు. అమెరికాలో చివరిసారిగా 2019లో పర్యటించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలెక్కుతూ మహిళ కింద పడిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబై రైల్వే స్టేషన్లో వేగంగా వెళ్తున్న రైలు ఎక్కపోయిన ఓ మహిళ జారిపడి తీవ్ర గాయాల పాలైంది. ఒక్కసారిగా మహిళ కింద పడిపోవడాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఆమెను కాపాడారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే వేగంగా వెళ్తున్న రైలు ఆగింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
కేరళలో ఓ ఆటో వాల రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. మరదుకు చెందిన ఆటో డ్రైవర్ జయపాలన్ లాటరీలో 12 కోట్ల రూపాయల నగదు బహుమతిగా గెలుచుకున్నాడు. కేరళలో ఓనం పండుగ సందర్భంగా నిర్వహించిన తిరు ఓనం బంపర్ లాటరీలో జయపాలన్ ఈ టికెట్ కొనుగోలు చేశాడు. పన్నులు తీసేసిన తర్వాత విజేత జయపాలన్ ఖాతాలో 7 కోట్ల 56 లక్షల రూపాయలు చేరుకున్నాయి. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు వారికి తమ టీకా సురక్షితమని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఫైజర్ బయో ఎన్టెక్ కోవిడ్ టీకా 5 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నారులపై ప్రభావవంతంగా పనిచేస్తోందని, యాంటీబాడీలను పెంచుతున్నట్లు తెలిపింది. ఫైజర్ టీకాతో డెల్టా వేరియంట్ కు కూడా చెక్ పెట్టవచ్చని ఫైజర్ చైర్మన్ సీఈఓ ఆల్బర్ట్ బొరులా వెల్లడించారు. చిన్నారులకు అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలో 16 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ ఇప్పటికే కొమిర్నాటీ పేరుతో టీకా అందిస్తోంది. 12 నుంచి 15 ఏళ్ల వారికి మాత్రం అత్యవసర వినియోగం కింద ఈ టీకా వాడుతున్నారు. 6 నెలల నుంచి 2 ఏళ్లు 2 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కూడా టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఫైజర్ తెలిపింది. అమెరికాలో పర్యటించనున్న విదేశీయులపై అగ్రరాజ్యం ఆంక్షలను సడలించింది. అయితే తమ దేశానికి రావడానికి ముందే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని, కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పక చూపించాలని షరతు పెట్టింది. దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి క్వారంటైన్ అవసరం ఉండదని స్పష్టం చేసింది. భారత్ తదితర దేశాలపై గతంలో విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తేసింది. ఈ మేరకు కొత్త అంతర్జాతీయ పర్యటన విధానాన్ని సోమవారం ప్రకటించింది. నవంబర్ నుంచి ఇది అమల్లో వస్తుందని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా మరోసారి భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. 3/2 స్థానాలను యునైటెడ్ రష్యా సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం 450 సీట్లలో 315 స్థానాలు తమ సొంతమవుతాయని ధీమాతో ఉన్నారు. పుతిన్ ప్రధానంగా తన విమర్శకులను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఎన్నికల్లో బలవంతంగా ఓట్లు వేయించారని, బ్యాలెట్లు తారుమారు చేశారని, మోసాలు జరిగాయని పుతిన్ విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను రష్యా ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. 80% ఓట్ల లెక్కింపు తర్వాత ప్రాథమిక ఫలితాలను బట్టి పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా పార్టీకి దాదాపు 50% ఓట్లు, విపక్ష కమ్యూనిస్టు పార్టీకి దాదాపు 20% ఓట్లు లభించాయి. 2016లో యునైటెడ్ రష్యా పార్టీ 54% ఓట్లతో విజయం సాధించింది. రష్యాలో ప్రజల జీవన ప్రమాణాలపై నెలకొన్న ఆందోళనలు, అలెక్సీ వాలనీని జైలు పంపించడమే ఈసారి పుతిన్ పార్టీకి మద్దతు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు. అయినప్పటికీ వ్లాదిమిర్ పుతిన్ కు ఆ దేశంలో ఇప్పటికీ అదే పాపులారిటీ ఉంది. 1999 నుంచి పుతిన్ వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. గత ఏడాది యునైటెడ్ రష్యా పార్టీ దేశ రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చింది. దాని ప్రకారం పుతిన్ 2036 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగవచ్చు. దేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న అనుమానిత గూఢాచారిని బెంగళూరు ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేస్తున్న నిందితుడు రాజస్థాన్ కు చెందిన జితేందర్ సింగ్ గా గుర్తించారు. దుస్తులు విక్రయిస్తూ బెంగళూరులో జీవిస్తున్న జితేందర్ నగరంలోని కీలక సంస్థలు, స్థావరాల గురించి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కు సమాచారం పంపిస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు దక్షిణ కమాండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కలిసి కాటన్పేట్లోని జాలీ మొహల్లా ప్రాంతంలో జితేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఫోన్, సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిఘా పెట్టడం ద్వారా గూఢచారిగా పసిగట్టారు. పాక్లోని కరాచీ ఐపీ చిరునామా ఉన్న ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతాకు సైనిక స్థావరాల ఫోటోలు పంపించడాలని అధికారులు వెల్లడించారు. విశాఖలో మిస్సింగ్ చిత్రం యూనిట్ సందడి చేసింది. శ్రీని జోసిల దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ప్రచారం కోసం విశాఖలో బృందం మీడియాతో మాట్లాడింది. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ గా చిత్రాన్ని రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. హర్ష, నిఖేష తారాగణంగా విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో అలరిస్తుందన్నారు. చిత్రం మొదటి నుంచి చివరి వరకు వినోదం పంచుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. థ్రిల్లర్ అండి, సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, సెన్సర్ కూడా అయిపోయింది, ఇట్స్ రెడీ. అక్టోబర్ 1 లో రిలీజ్ కి రెడీగా ఉంది. థియేటర్ రిలీజ్ అండి. మేము ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేశాము. ఫస్ట్లీ మేము వైజాగ్ వచ్చి సింహాచలంలో దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా ప్రమోషనల్ ఈవెంట్స్ లో కంటిన్యూ అవుతూ ఉన్నాం. My debut and I'm really happy and blessed to be part of Missing. My husband Gautam is trying to find me and everybody here has helped making this film and in finding me. So please come to the theaters and watch Missing.